డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఎన్నికల్లోపు పేద ప్రజలకు ఇస్తానని, ప్రజలను మోసం చేసిందని, ఈ విషయంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేతో బహిరంగంగా చర్చకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్ష సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి సవాల్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరువు బస్టాండ్ సమీపంలో నిరాహార దీక్షను చేపట్టారు. రానున్న ఎన్నికల్లోపు పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్లు ఇస్తానని హామీ ఇచ్చి ప్రజల తెలంగాణ ప్రభుత్వంను మోసం చేసిందని, ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ నాయకురాలు గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. ఇంటింటికి నల్ల అందిస్తామని, ప్రజలను మభ్యపెడుతుందని ప్రజలు గమనిస్తున్నారని, డబల్ బెడ్రూమ్ విషయంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో బహిరంగ చర్చకు సిద్ధమని దీక్ష సందర్భంగా సవాల్ చేశారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ భజన చేస్తుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బిహెచ్ఎల్ కంపెనీ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గత 19 రోజులుగా దీక్షలు కొనసాగిస్తున్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం దిగి రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఉన్నటువంటి జీతాలు పెంచలేదు అంటే ఒక రకమైనటువంటి బాధ, కానీ పెంచినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి 2000 దాన్ని 1000 రూపాయలకు తగ్గించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి గతంలో నుంచి కూడా ఈరోజు వరకు తీసుకుంటే ఎప్పుడూ కూడా పెంచినటువంటి జీతాలను తగ్గించినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా చూడలేము. ఈరోజు ఈ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం మరి అది యాజమాన్యం పట్టించుకొని దిగి రావాలని తెలియజేస్తూ, రానట్టయితే తప్పకుండా రాబోయే రోజులలో ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి దానిలో అండదండగా ఉండి అవసరమైతే కలెక్టరేట్ కానివ్వండి, ప్రగతి భవన్ కానివ్వండి, ముట్టడించడానికి అన్ని విధాలుగా వారికి అండదండగా